అస్సలాం అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, హ్యాష్ట్యాగ్ హాజీరా క్రియేషన్స్లో స్వాగతం. ఈరోజు రెసిపీ షీర్ హుర్మా, ఇది సేమియా పాయసం కూడా అనొచ్చు. ఫస్ట్ కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ ఎక్కాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. కాజు, బాదం కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి, ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు దాంట్లో మిగిలిన నెయ్యిలో ఇలాచి, సేమియాలు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సేమియాలు ఫ్రై చేసుకోవాలి. సేమియాలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు పావు గ్లాస్ వాటర్ వేసుకుందాం. తర్వాత 5 కప్స్ వరకు పాలు వేసుకోవాలి. 1 కప్ సేమియాకి 5 కప్స్ పాలు వేసుకోవాలి. పాలు వేసి ఉడకనివ్వాలి. సేమియాలు ఒక 80-90% దాకా ఉడకాలి. అంటే బాగా ఉడకకూడదు, కొంచెం 90% ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు సేమియాలు ఉడికిపోయాయి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్ వేసుకోవచ్చు. మీడియం తినేవాళ్ళు 1 కప్ చాలు. మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు చక్కెర వేసి కలుపుకుతూ ఉండాలి. కొంచెం కరిగాక ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాం. 1/2 టిన్ అయితే సరిపోద్ది మిల్క్ మేడ్. లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ లేకపోయినా పర్వాలేదు. మిల్క్ మేడ్ యాడ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం సేపు కలుపుతూ ఉండాలి. కలుపుతూ దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీలో మిల్క్ మేడ్ ఆప్షనల్. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు పాలతోనే చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. 1/2 డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం గార్నిషింగ్ కోసం మిగుల్చుకుందాం. 2-3 మినిట్స్ బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉంది మన షీర్ కుర్మా. వీడియో రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.